are you? How are you fine? Okay, very good. We have finished your breakfast. Today, I will tell third class EVS. Previous class, we was discussed the role of the family. Okay, look at the picture. Look at the picture. This is Gita family's previous class. We was discussing this picture. Yes, this is the Gita's family. Grandmother, grandfather, father, mother, brother. We was discussing. You know that? Okay, children. Today discuss helping each other. Today discussion is helping each other. How to help each other? Okay. Look at the pictures. Observe. Next, observe the picture. Observe the picture. What are you doing to the families? Observe this family. What are you doing, children? Children is playing. Grandfather is reading the newspaper. Father is drinking the coffee. Mother is standing. Okay, children? Next. Observe this family. Grandparents helping the children. Parents is cooking. Observe it. Two families differences. Okay, look at the topic. Helping each other. The family members do different kinds of work. Work is shared by all the family members. Observe the pictures. Tell what the people in the pictures are doing. Chusaru kada ikkada రెండు ఫ్యామిలీస్ డిఫరెన్సెస్ మీరు గమనించారు కదా. ఎవరెవరు ఏమేమి చేస్తున్నారో, ఎవరెవరు ఎవరికెవరు హెల్ప్ చేసుకుంటున్నారో బాగా చూస్తున్నారు కదా. ఇలాగే మన ఫ్యామిలీ కూడా, మన ఫ్యామిలీస్ కూడా అలాగే హెల్ప్ చేస్తారు కదా. మీరు మీ మమ్మీకి, మీరు కూడా మీ మమ్మీకి హెల్ప్ చేస్తారు కదా. మీ ఇంట్లో మీ ఫాదర్, మీ గ్రాండ్ పేరెంట్స్ అలాగే హెల్ప్ చేస్తూ ఉంటారా? మీరు కూడా మీ మమ్మీకి హెల్ప్ చేయాలన్నమాట. మమ్మీ మీకోసం అన్నీ చేస్తుంటుంది కదా, కాబట్టి మీరు కూడా మమ్మీ చెప్పింది వింటూ మమ్మీకి హెల్ప్ చేయాలి. ఓకేనా చిల్డ్రన్స్? నెక్స్ట్ చూద్దాం. డూ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ వన్ అనదర్ ఇన్ డూయింగ్ హౌస్ హోల్డ్ వర్క్. ఇలాగే ఇంటి పనుల్లో ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలన్నమాట. Love and care of a family. Family members of a family love and care for each other. We share our work and help and other in the household chores. Our elders love and take care of us and we too love and respect them. Ilage mana intlo okarikokaru premaga ఒకరి పనుల్లో ఒకరు హెల్ప్ చేసుకుంటూ ఉండాలి కదా. ఒకరికి ఏం అవసరం ఇంకొకరు హెల్ప్ చేస్తూ ఉండాలి. తర్వాత పెద్దవాళ్ళు మన మీద ఎలా ప్రేమగా ఉంటారో, ఎలా వాళ్ళు మనకేం అవసరమో చూసుకుంటారో, మీరు కూడా వాళ్ళ మీద అంతే ప్రేమగా రెస్పెక్టెడ్గా ఉండాలన్నమాట. అంటే వాళ్ళు చెప్పింది చేస్తూ వాళ్ళకి హెల్ప్ చేస్తూ మనము ఉండాలి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. థింక్ అండ్ డిస్కస్. మనము మీరు ఇప్పుడు చెప్పిన టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. వాట్ కైండ్ ఆఫ్ వర్క్ ఈజ్ డన్ బై మోస్ట్ ఆఫ్ ద మదర్స్. మదర్స్ అందరూ ఎక్కువగా ఏ వర్క్ చేస్తూ ఉంటారు? కుకింగ్ చేస్తూ ఉంటారా కదా. ఎక్కువగా మదర్స్ హౌస్ వైఫ్గా ఉంటారు, ఇంట్లో కుకింగ్ చేయడం, ఇంటి పనులు చేయడం చేస్తూ ఉంటారు. నెక్స్ట్, వాట్ కైండ్ ఆఫ్ వర్క్ ఈజ్ డన్ బై మోస్ట్ ఆఫ్ ద ఫాదర్స్. ఎక్కువగా ఫాదర్స్ ఏం చేస్తూ ఉంటారు?
బయట వర్క్ చేస్తూ ఉంటారు కదూ ఇంట్లో కుకింగ్ లో కానీ హౌస్ క్లీనింగ్ లో కానీ హెల్ప్ చేస్తూ ఉంటారు వైట్ కైండ్ ఆఫ్ వర్క్ ఇస్ డన్ బై ఆల్ ఫ్యామిలీ నంబర్స్ టుగెదర్ ఎక్కువగా ఆల్ ఫ్యామిలీ నంబర్స్ ఏం చేస్తుంటారు ఇంట్లో క్లీనింగ్ కానీ మమ్మీకి ఏదైనా హెల్పింగ్ కానీ హౌస్ క్లీనింగ్ కుకింగ్ దగ్గర హెల్పింగ్ వాటరింగ్ ప్లాంట్స్ అలాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు కదా చిల్డ్రన్స్ అర్థమైందా మీకు మనము ఇంట్లో హెల్ప్ అనేది చేయాలి మనం కూడా ఇదే విధంగా ఇంట్లో హెల్ప్ చేస్తూ ఉండాలి ఓకే చిల్డ్రన్ నెక్స్ట్ మనము ప్రాజెక్ట్ వర్క్ చూద్దాం ఆస్క్ ఎనీ ఫైవ్ ఆఫ్ యువర్ క్లాస్మేట్స్ అబౌట్ ద కైండ్ ఆఫ్ వర్క్ దేర్ పేరెంట్స్ డూ వాట్ వర్క్ ఈజ్ డన్ టుగెదర్ బై ఆల్ ద ఫ్యామిలీ నెంబర్స్ ఫిల్ ఇన్ ద టేబుల్ విత్ ద ఇన్ఫర్మేషన్ కలెక్టెడ్ కింద టేబుల్ చూడండి సీరియల్ నెంబర్ నేమ్ ఆఫ్ ద ఫ్రెండ్ వర్క్ డన్ బై ద మదర్ వర్క్ డన్ బై ద ఫాదర్ వర్క్ డన్ బై ఆల్ ఫ్యామిలీ నెంబర్స్ టుగెదర్ మనము ఒక ఫైవ్ నెంబర్స్ ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ పేరు రాసి తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫాదర్ మదర్ ఏమేమి చేస్తారో అవి కూడా మనము అదేవిధంగా రాయాలి ఓకేనా వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ నెంబర్స్ అందరూ ఎలాంటి వర్క్ చేస్తారో మనము అది రాయాలి ఈ ఫైవ్ నెంబర్స్వి ఆల్ ద ఫ్యామిలీ నెంబర్స్ షుడ్ షేర్ ద వర్క్ అండ్ వర్క్ టుగెదర్ హెల్పింగ్ ఈచ్ అదర్ డెవలప్స్ లవ్ అండ్ ఎఫెక్షన్ అమోనింగ్ ఫ్యామిలీ నెంబర్స్ అందరు ఫ్యామిలీ నెంబర్స్ ఇలాగే వర్క్ని షేర్ చేసుకుంటూ హెల్పింగ్ చేసుకుంటూ ఉండాలి అన్నమాట ఇది ప్రాజెక్ట్ వర్క్ నానా ఓకేనా టుడే హోంవర్క్ ఈజ్ కీవర్డ్స్ ఇవి వర్క్ బుక్లో పేజ్ నెంబర్ 4లో ఉన్నాయి క్లాస్ నోట్బుక్లో వన్ టైం రాయండి ఓకేనా చిల్డ్రన్స్ బాయ్ టేక్ కేర్